సో మనం ఇంతకుముందు చూసింది ఒక సేల్స్ ప్రాసెస్ అన్నమాట, అంటే ఒక ప్రోడక్ట్ని ఎలా సేల్ చేస్తారు. ఆ తర్వాత సర్వీస్ ప్రాసెస్ అన్నమాట, ఆ సేల్స్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఈ సర్వీస్ ప్రాసెస్లో ఏం చేస్తామంటే మనకి టూ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. ఒకటి ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఆ తర్వాత మనము కస్టమర్కి ప్రామిస్ చేసిన సర్వీసెస్ అన్నమాట. సో ఇందులో కస్టమర్కి ప్రామిస్ చేసిన అంటే న్యూ కస్టమరు ఎగ్జిస్టింగ్ కస్టమర్ అంటాడు, ఇతనికి ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అని చెప్తే కదా ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ అతను ఒక కేసు క్రియేట్ చేసేస్తున్నాడు. ఇతను క్రియేట్ చేసిన కేసు దేని గురించి క్రియేట్ చేసినా అంటే ఈ కేసు ఎంక్వైరీ అనేది సో అండ్ సో ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నా ఎలా ఉంటుంది అనేసి. సో వీళ్ళు సర్వీస్ టీమ్ వాళ్ళు యాడ్ చేయకుండా ఆ తర్వాత సేల్స్ టీమ్ వాళ్ళకి రూట్ చేస్తారనమాట. సో మనము ఈ న్యూ కస్టమర్ని మనం హ్యాండిల్ చేయాలి ఈ సర్వీస్ ప్రాసెస్లో. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అంటారు కదా, ఆల్రెడీ మన ప్రోడక్ట్ని కొన్ని అతను అనమాట. సో ఇప్పుడు మనకు ఒక అతను బైక్ కొన్నాడు, ఇప్పుడు అటువంటి సర్వీసెస్ని ఏం చేస్తామో వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేస్తాం. వీళ్ళకి ఏం చేస్తారంటే కేస్ క్రియేట్ చేస్తాం. సో ఈ కేస్ అనేది మళ్ళీ ఎన్ని రకాలుగా క్రియేట్ అవుతుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో ఇక్కడ పైన ఉన్నాయి కదా కేస్ క్రియేట్ అయ్యేదానికి ఛాన్సెస్ అనేవి. సో ఈ ఫోర్ ఛాన్సెస్లో కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంటర్నల్ మార్కెటింగ్ సిస్టమ్ అని చెప్తున్నాం కదా, ఇక్కడ ఇంటర్నల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇన్ కేస్ వేరే కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సపరేట్గా ఉంటే కన్నా ఆ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ నుంచి వస్తుంది. లేదా మందే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే మన కంపెనీ మొత్తానికి ఇదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ కేసెస్ అయితే కన్నా అప్పుడు ఈ ఫోర్త్ స్టెప్ అనేది ఉంటుంది. ఇక్కడ థర్డ్ పార్టీ రెఫరెన్సెస్ అన్నారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫ్లిప్కార్ట్ నుంచి వీళ్ళు కొన్నారు బైక్ని కొన్నారు, ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్లిప్కార్ట్లో కేసు రైజ్ చేస్తారన్నమాట మన దాంట్లో రైజ్ చేయకుండా. అప్పుడు వాళ్ళు మన దాంట్లో కేసుని రైజ్ చేసి సో అండ్ సో కస్టమర్ని ఫాలో అవ్వండి అని చెప్తారు. ఇక్కడ ఫైనల్గా ఓవరాల్గా తీసుకుంటే కన్నా మనకి కేస్ క్రియేషన్ అనేది ఉంటుంది. సో ఈ కేస్ క్రియేషన్ అయిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కేస్ క్రియేట్ అయితే కన్నా అతను కస్టమర్ గురించి చూస్తారు. ఈ కస్టమర్ అంటే ఎవరు అంటే మనకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే మన సేల్స్ దాంట్లో ఏ కస్టమర్ అయితే, ఇప్పుడు సేల్స్ దాంట్లో సురేష్ అనే అతను ప్రోడక్ట్ కొన్నాడు, ఈ సర్వీస్కి వచ్చేవాడికి మనము వేరే పర్సన్కి ఇవ్వలేం కదా, రమేష్ అనే అతనికి ఇవ్వం కదా సర్వీస్ అనేది, ఎందుకంటే కొన్నింది వేరే అతను. సో ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే ఈ కేసు క్రియేట్ చేసేటప్పుడు ఆ కేసుని ఒక అకౌంట్కి అసైన్ చేస్తామన్నమాట. అంటే ఈ కేసు ఎవరి పేరు మీద క్రియేట్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనకి సురేష్ అనేసి ఒక అకౌంట్ ఉంటే కన్నా సురేష్ అనేసి అకౌంట్ ఉంది. ఇప్పుడు ఇతనికి లేదా అతని పైన ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఎప్పుడు ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఆ అకౌంట్కి కేసెస్ క్రియేట్ చేస్తాం, కేస్ వన్ కేస్ టూ ఇట్లా కేసెస్ని క్రియేట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ కేసుని రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్కి అసైన్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ దేం చేస్తారంటే కేస్ పర్పస్ కానీ కేస్ సబ్జెక్ట్ కానీ వీటిని బేస్ చేసుకొని ఆ తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి అసైన్ చేస్తారు. వేరే వాళ్ళకి అసైన్ చేయడం అంటే ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు కాల్ సెంటర్ ఏజెంట్స్ వీళ్ళు కస్టమర్ కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంది అది ఇది ఐడెంటిఫై చేస్తున్నారు అన్నమాట. సో ఇందులో టూ టైప్స్ ఉంటుంది, జనరల్ ప్రాబ్లమ్స్ అనేది ఒకటి, ఆ తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేసి ఒకటి. సో ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ జనరల్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా సరే ఓవర్ ది ఫోన్ కన్నా పాసిబుల్ అయితే కన్నా ఓవర్ ది ఫోన్ సొల్యూషన్స్ లేదా రిమోట్ సొల్యూషన్స్, సో దీనికి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మన దాంట్లో డిఫరెంట్ యూజర్స్ అనేసి చెప్తాను కదా, ఇప్పుడు కాల్ సెంటర్ ఏజెంట్స్లో జనరల్గా కాల్ చేసేవాళ్ళు ఒకరు, నెక్స్ట్ ఆ తర్వాత లెవెల్ వన్ పీపుల్ లెవెల్ టూ పీపుల్ అనేసి ఈ కేసెస్ని వాళ్ళకి అసైన్ చేసుకుంటారు అన్నమాట. సో వాళ్ళ వల్ల కాలేదంటే నెక్స్ట్ మన టాస్క్ ఏముంది, ఓవర్ ది ఫోన్ కానీ రిమోట్ కానీ కాకపోతే ఏం చెప్పాలంటే నియరెస్ట్ డీలర్కి అసైన్ చేయాలి. ఈ నియరెస్ట్ డీలర్కి అసైన్ చేయాలంటే మనం ఎలా చేస్తామంటే, సో బేసిక్గా మనకి ఈ డీలర్ అనే అతను సేల్స్ ఫోర్స్లో అకౌంట్ అయి ఉంటాడు అన్నమాట. సో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాం. ఎలా పాస్ చేస్తామంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా సేల్స్ ఫోర్స్లోనే ఉంది కదా. సో ఇప్పుడు మనకి పైన అకౌంట్స్ క్రియేట్ చేస్తే కన్నా కస్టమర్ అకౌంట్, పార్ట్నర్ అకౌంట్, ఈ బిజినెస్ అకౌంట్ ముగ్గురు ఉన్నారు. సో ఈ పార్ట్నర్ అకౌంట్ కూడా మన దాంట్లో ఉన్నారు కాబట్టి ఈ డీలర్కి అసైన్ చేస్తామన్నమాట. అసైన్ చేయడము అంటే దాని మీనింగ్ వచ్చేసి కేస్ ఓనర్ ఉంటారు కదా
ఆ ఓనర్ని ఈ డీలర్లో ఉన్న ఈ డీలర్ లొకేషన్లో ఉన్న ఏదో ఒక ఏజెంట్కి అసెండ్ చేస్తాం. సో ఇప్పుడు ఏమైంది, కొన్ని స్పేర్ పార్ట్స్ మిస్ అయినాయి. స్పేర్ పార్ట్స్ మిస్ అయినాము. స్పేర్ పార్ట్స్ అనేది సేమ్ కంపెనీ ప్రొవైడ్ చేస్తే ఓకే, వేరే కంపెనీ ప్రొవైడ్ చేస్తే ఏం చేయాలి, ఇప్పుడు థర్డ్ పార్టీకి ఆ ఇన్ఫర్మేషన్ పంపించాలి, అంటే వీళ్ళు ఆర్డర్ పెట్టాలన్నమాట. సో అండ్ సో పార్ట్ మిస్ అయింది, ఆ పార్ట్ మాకు కావాలి. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే, ఇప్పుడు మన దగ్గర ఈ సర్వీస్ లేదు, ఈ సర్వీస్కి కూడా ఇప్పుడు మనకి ఎలాగైతే సెల్ చేసేదానికి వేరే వాళ్ళతో టైప్ అయినామో, ఇంకే సర్వీస్కి టైప్ అయి ఉంటే కన్నా, సర్వీస్కి పార్ట్నర్స్ అయింటే కన్నా మన డీలర్స్ కాకుండా వేరే వాళ్ళు అనమాట. సో వాళ్ళతో పార్ట్నర్ అయింటే కన్నా ఇప్పుడు ఈ కేస్ ఇన్ఫర్మేషన్ అనేది థర్డ్ పార్టీ సిస్టమ్ వాళ్ళకి పంపించి మనము దానికి రిజల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇట్లా ఫైనల్గా ఏం చేస్తామంటే లాస్ట్కి ఆ కేస్ అనేది క్లోజ్డ్గా పెట్టాల్సి వస్తుంది. ఇందులో మనం థర్డ్ పార్టీ అనేసి మన కంపెనీలో చేసిన అప్లికేషన్స్ కూడా థర్డ్ పార్టీ అప్లికేషన్, థర్డ్ పార్టీ అప్లికేషన్ అనేసి పిలుస్తాము. వాటిని ఏం చేయాలంటే థర్డ్ పార్టీ ఇంటర్నల్ అప్లికేషన్, థర్డ్ పార్టీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ అనేసి పిలవచ్చు అనమాట. మనం ఏం చేసినా కూడా మన సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో ఉంటే కన్నా మన వెబ్ సర్వీసెస్ రాయకుండా కమ్యూనికేట్ అవుతాము, వేరే వాళ్ళ దాంట్లో ఉంటే కన్నా వెబ్ సర్వీసెస్ రాసి కమ్యూనికేట్ చేస్తాం అన్నమాట. అర్థమైందా? సో దీన్ని మళ్ళీ సేమే అనమాట, మన బిల్డింగ్ యాడ్ చేయాలంటే బిల్డింగ్ యాడ్ చేయొచ్చు. సో వాళ్ళకి సర్వీస్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది, సో మేము కొత్త ప్రోడక్ట్ కొనాలి, అది మళ్ళా సైకిల్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట, పర్చేజ్ చేసే సైకిల్ అనేది. ఇప్పుడు ఏం చేస్తారంటే డీలర్ అనేది మోర్ దెన్ వన్ అప్లికేషన్ యూజ్ చేస్తాడు. సేల్స్ టైంలో డీలర్ అప్లికేషన్ యూజ్ చేయాలి, సర్వీస్ టైంలో డీలర్ అప్లికేషన్ యూజ్ చేయాలి. సో వాడికి సేల్స్ అప్లికేషన్కి యాక్సెస్ ఉంటుంది, సర్వీస్ అప్లికేషన్కి యాక్సెస్ ఉంటుంది. ఒక యూజర్ ఒక అప్లికేషన్ యూజ్ చేస్తాడు అనేది కాదనమాట. డీలర్ అనే అతను మల్టిపుల్ అప్లికేషన్స్ యూజ్ చేస్తాడు. సో ఇప్పుడు మనము సేల్స్లో పెట్టుకోవాలంటే ఆ పై పాయింట్స్ పెట్టుకుంటాము, సర్వీస్లో పెట్టుకోవాలంటే కన్నా ఈ కింది పాయింట్స్ యూజ్ చేసుకుంటాము.